13 వేల మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ కృషి అభినందనీయమని నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దిన శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో ఉండటం మన అదృష్టమని నిరుద్యోగులకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ వరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న పేద యువతులను ఉద్దేశిస్తూ తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడారు. ప్రభుత్వ పోటీ పరీక్షలకు పోటీ పడుతున్న పేద విద్యార్థులకు కాకినాడలోని శ్యామ్ ఇన్స్టిట్యూట్ విశేష సేవలు అందిస్తుందని కొనియాడారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకోవాలనుకుంటున్న 22 మంది పేద విద్యార్థినులకు కోచింగ్ ఇచ్చేందుకు సర్పవరం సిఐ గోవిందరాజులు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్యామ్ వితరణ చూపారు. కోచింగ్ తీసుకోవాలని భావించిన పేద విద్యార్థినులకు సిఐ శ్యామ్ డైరెక్టర్ శ్యామ్ రాయితీ ఇచ్చి ప్రోత్సహించారు. ఈ 22 మంది పేద యువతులకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ అందించిన స్టడీ మెటీరియల్స్ ను మంత్రి కన్నబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు ఉచితంగా సేవలందిస్తున్న శ్యామ్ ను మంత్రి కన్నబాబు అభినందించారు. ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామీణ యువతకు ప్రత్యేకించి అమ్మాయిలకి విద్యార్థులకు కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవ్వడం కోసం అని చెప్పి ఈ స్టడీ మెటీరియల్స్ని ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరిగింది. నా చేతుల మీద వీళ్ళు శ్యామ్ గారు, అదేవిధంగా మన సిఐ గారు గోవిందరాజు గారు వీళ్ళందరూ కూడా కలిసి ఇప్పించారు. తప్పకుండా దీన్ని 6 మంత్స్ కోచింగ్ కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నారు వీళ్ళందరికీ. ఈ దీన్ని సద్వినియోగపరచుకోండి, సక్సెస్ కండి. ఇప్పుడే నేను చెప్పిన విధంగా కష్టపడడం ఒకటే రాజమార్గం, అడ్డదారులు ఉండవు విజయానికి. అడ్డదారులు అనేది ఏదో ఎక్కడో ఒక్కడు తప్పించుకుని ఒక్కడ సక్సెస్ కావచ్చు, కానీ మనం కష్టపడితే జీవితం అంతా కూడా సుఖపడతాం. ఇవాళ మీరు కష్టపడినట్లయితే ఒక కానిస్టేబుల్ గానో ఒక ఎస్ఐ గానో ఒక సిఐ గానో మీరు కానీ సెలెక్ట్ అయితే మీరు రిటైర్ అయ్యే లోపల అత్యున్నతమైన పదవిలో రిటైర్ అవుతారు. ప్రత్యేకించి ఇక్కడ ఉన్న అమ్మాయిలందరికీ చెప్తున్నాను నేను, కష్టపడండి, కొట్టండి. మీకు ఉచితంగా ఇవాళ ఈ కోచింగ్ ఇవ్వడానికి శ్యామ్ గారు కానీ అదేవిధంగా గోవిందరాజు గారు కానీ కోఆపరేట్ చేస్తున్నందుకు వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది కాకినాడ ఉండడం కాకినాడకి చాలా ఒక గొప్ప వరంగా నేను భావిస్తాను. దాదాపు 13 వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్న వారు సెలెక్ట్ అయ్యారు. ఇప్పటివరకు పోలీసు ఉద్యోగాలకి 80 వేల మంది, 100,000 మంది కానిస్టేబుల్ ఉంటే 10% ఇవాళ ఇక్కడ చదువుకున్న విద్యార్థులే డిపార్ట్మెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు. మంచి ఇన్స్టిట్యూట్, ఇంకా ఇది అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. మన వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు గారు మనకి కోచింగ్ ఇప్పిస్తున్నారండి శ్యామ్ ఇన్స్టిట్యూట్కి. అలాగే సిఐ గారైన గోవిందరాజు గారు మనకి ఎస్ఐ కోచింగ్ ఇప్పిస్తున్నారండి. శ్రీ కురసాల కన్నబాబు గారైన ఎమ్మెల్యే గారిచే మాకు బుక్స్ ఇప్పించి ఉన్నత పదవిని సాధించాలని మాకు ఆల్ ది బెస్ట్ చెప్పి బుక్స్ ఇప్పించారండి. ఇంకా మా జాబ్ తెచ్చుకునేలాగా ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేసి శ్యామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి, సిఏ గారైన గోవిందరాజు గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నేను డిగ్రీ చదువుకుని ఎన్నాళ్ళుగానో చాలా ఖాళీగా ఉంటున్నానండి. ఏ టైంలో ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్న రోజుల్లో సిఏ గారు మనకి ఒక ఆపర్చునిటీ ఇచ్చారండి. చదువుకున్నటువంటి పిల్లలకి ఇంకా స్తోమత లేక చదువుకోలేనటువంటి 20 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని ఒక ఆపర్చునిటీ ఇచ్చారండి. ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో అలాంటి పిల్లలు ఒక 20 మందిని తీసుకుని శ్యామ్ ఇన్స్టిట్యూట్ ద్వారా మాకు కోచింగ్ సెంటర్ని ఫ్రీగా ఇప్పించడం అనేది జరిగిందండి. శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారి కోచింగ్ మెటీరియల్ అండ్ ఒక 1 ఇయర్ వరకు కోచింగ్ అనేది సిఏ గోవిందరాజు గారు ఇప్పించడం అనేది జరిగిందండి. శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరఫున కోచింగ్ బుక్స్ అన్నీ ఈరోజు కురసాల కన్నబాబు గారి చేతుల మీద మాకు ఇప్పించడం జరిగిందండి. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గారు మమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పి మాకు ఈ బుక్స్ ఇప్పించడం జరిగిందండి. అండ్ సిఏగా గోవిందరాజు గారు అన్నట్టుగానే మేము మా విజయ పదంలో దూసుకెళ్తామండి, ఆయన మాట నిలబెడతామని నేను హామీ ఇస్తున్నానండి.